కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భాను కోటేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో అన్ని రాసుల వారికి కూడా ఈ విధంగా ఉండబోతుందో అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. జై శ్రీరామ్, శ్రీమాత్ర నమః, శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారమ్మా? అమ్మవారి దయ వల్ల చక్కగా ఉన్నా. మీరు? బాగున్నాను నేను కూడా. అమ్మ, మీరు ఎవ్రీ మంత్ మనకి రాశి ఫలాలు చెప్తూ ఉంటారు, అలాగే ఈ మంత్ కూడా చెప్తారు, కానీ అంతకంటే ముందుగా ఈ నెలలో ఏమైనా ప్రత్యేకంగా గ్రహస్థితులు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయమ్మా? మార్పులు అయితే ఉంటాయి, గోచర గ్రహస్థితులు మారుతాయి. ప్రతి నెల చిన్న చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్ అయితే టైం పడుతుంది, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ నెల గోచర గ్రహస్థితులు ఒక విశిష్టతని సూచిస్తూ ఉన్నాయి. అవేంటి అని నేను చెప్తాను. అది చెప్పడానికి ముందు అసలు గోచరంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ విశేష అంశాన్ని మనకి ఇస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మేషరాశిలో గురు భగవాన్ సంచారం జరుగుతూ ఉంది, కన్యారాశిలో కేతు భగవాన సంచారం జరుగుతూ ఉంది, తులారాశిలో శుక్ర భగవాన సంచారం జరుగుతూ ఉంది, అలాగే మనకి వృశ్చిక రాశిలో రవి కుజుల సంచారం జరుగుతూ ఉంది, ధనుసు రాశిలో బుధ భగవానుడి సంచారం జరుగుతూ ఉంది, శనేశ్వరుడు వచ్చేసేసి మనకి కుంభరాశిలో ఉన్నాడు, మీనరాశిలో రాహు భగవాను సంచారం జరుగుతుంది. అయితే 17వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న రవి సూర్యనారాయణ మూర్తి ధనుసు రాశిలోకి వెళ్తాడు. అలానే బుధ భగవానుడు ఈ మంత్ 14వ తారీఖు నుంచి వక్రంలోకి వెళ్తున్నాడు. ఈ మంత్ అంటే ఈ డిసెంబర్ నెల 14వ తారీఖు నుంచి ఆయన వక్రంలోకి వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు డెఫినెట్గా చాలా మంచి విశేషాంశాలతోటి కూడుకొని ఉన్నాయి. గ్రహదేవతలందరూ మనల్ని చల్లగా ఆశీర్వదించడానికి వచ్చాయి అన్నట్లుంది. మనకి జ్యోతిష శాస్త్రంలో కొన్ని వందల యోగాలు ఉంటాయి, అందులో ఒక యోగం గ్రహమాలిక యోగం. ఈ నెల చాలా యోగాలు ఉన్నాయి రామా, అవి నేను ఒక్కొక్కటి మీకు చెప్తాను. అందులో ఒకటి గ్రహమాలిక యోగం. కన్యారాశి మొదలుకొని ధను రాశి వరకు 4 రాశుల్లో గ్రహాలు ఈ నెల అంతా, అంటే ఈ నెల చివరి వరకు ఉండట్లేదు. అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు తులారాశి నుంచి వృశ్చికంలోకి వచ్చేస్తారు. తర్వాత ఆఖరిలో వృశ్చికంలో ఉన్న కుజ భగవానుడు కూడా ధనుసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ గ్రహమాలిక యోగం 25వ తారీఖు వరకు అప్లికేబిలిటీ ఉంది. గ్రహమాలిక యోగం 25వ తారీఖు వరకు అప్లికేబిలిటీ ఉంది. మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గ్రహమాలిక యోగం అప్లికేబిలిటీ ఉంది. అంటే 4 రాశుల్లో వరుసగా గ్రహాలు ఉండడం, అంటే ఇప్పుడు పూలు తెచ్చి చక్కగా దండల్లితే ఆ విడిగా పూలు పెట్టే కంటే దండల్లి స్వామివారికి అలంకారం చేస్తే కనుక చూడటానికి ఇంకా చూడముచ్చటగా ఉంటుంది. అందులో అల్లికల్లో కూడా చాలామంది రకరకాలుగా 4-5 కలర్స్ పూలు తెచ్చి చక్కగా చూడంగానే అబ్బా అనిపించే ఉంటారు కదా, అది స్వామివారికి ఉత్తగా పూలు పెడితే కూడా విశేషంగానే ఉంటుంది, దండలో కలిపి పెడితే ఇంకా బాగా ఉంటుంది. గ్రహమాలిక మనం స్వామివారికి ఎందుకు దండ వేస్తాము? ఏ దేవి దేవతలకైనా దండ వేస్తే మనకు అండగా నిలబడతారు, ఆ దేవి దేవతలని వేస్తాం. ఈసారి గోచర గ్రహస్థితులు అందరికీ కూడా అండదండగా నిలబడటానికి గ్రహమాలిక యోగాన్ని ట్రిగర్ చేస్తూ ఉన్నాయి 25వ తారీఖు వరకు, ఈ డిసెంబర్ 25వ తారీఖు వరకు. అయితే ఇంకా శుభయోగం ఇంకొకటి ఉంది. ఆ శుభయోగం ఏంటంటే శుక్ర భగవానుడు మాలవ్య మహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. తులారాశులు అంటే 25వ తారీఖు వరకు కూడా పంచమహాపురుష యోగాలని మనకు 5 మహాపురుష యోగాలు ఉన్నాయి, అందులో ఒకటి మాలవ్య మహాపురుష యోగం. ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని కూడా గోచర గ్రహస్థితుల రీత్యా ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది ఏంటంటే గోచారం రీత్యా వచ్చేది కాబట్టి జన్మజాతకం ప్రకారం కాదు కాబట్టి గోచారంలో వచ్చేది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మున్సిపల్ వాటర్ వస్తే మన ఇంటి వరకే ఉంటుంది, అదే వరుణుడు వాన కురిపిస్తే అందరికీ అప్లికేబుల్, గోచారం కూడా అలానే అందరికీ అప్లికేబిలిటీ అన్నమాట. అలాగా ఇంకొక విశేషాంశం ఏంటంటే ధనుర్ సంక్రమణం. సూర్యనారాయణ మూర్తి వృశ్చిక రాశి నుంచి ధనుర్ రాశిలోకి వెళ్తారు, నిలబడతారు చాలా మంది. ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. సూర్యనారాయణ మూర్తి ఇన్నాళ్ళు అంటే తులారాశిలో ఉన్నప్పుడు ఆయన నీచు పొందుతాడు, చాలా కొంచెం నీచు పొందడం అంటే కంఫర్టబుల్గా ఉండడు, భూమికి దూరంగా వెళ్ళిపోతాడు ఆయన నీచు పడడం అంటే. వృశ్చిక రాశిలో కూడా కొంతవరకు కంఫర్ట్ ఉంటాడు, ధనుసు రాశిలో ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. సూర్యనారాయణ మూర్తి దివ్య చక్షువులు మనందరి మీద ప్రసరించే మాసం ధనుర్మాసము.
ఈ మాసం మనందరికీ తెలుసు, వాసుదేవుడి నామస్మరణం, శ్రీకృష్ణ భక్తి, విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా మనకి రకరకాల శుభాంశలతోటి కూడుకొని ఈ మాసంలో గోచర గ్రహస్థితులు ఉన్నాయి. బుద్ధ భగవానుడు ధనుసు రాశిలో అంతగా యోగించడు, కానీ మన శుభకర్మ మనందరి శుభకర్మ ఫలవశాత్తు అంటే అందరి శుభకర్మ ఫలవశాత్తు ఆయన వక్రిస్తున్నాడు. సో ఈ మాసంలో వీళ్ళ ఈ దీన్ని బ్రేక్ చేయకూడదని ఆయన వక్రిస్తున్నాడు. ధనుసు రాశిలో ఆయన సవ్యంగా ఉంటే పూర్తిగా అనుకూలం కాదు, వక్రించడం వల్ల ఖచ్చితంగా ఆయన అనుకూలం, మధ్యలో నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితి. అద్భుతంగా ఉంది డిసెంబర్ నెల, చాలా బాగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇంక ఎలాంటి యోగాలు ఉన్నాయనైతే తెలుసుకోవాలంతే. ఆ యోగాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఓకే అమ్మా, డిసెంబర్ నెలలో సింహ రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? అన్ని రాశులు వాళ్ళకి ఒక ఎత్తు. వృషభ, తుల, వృశ్చిక, సింహ రాశుల వాళ్ళకి ఒక ఎత్తు. ఎందుకనమ్మా? చాలా ఆశ్చర్యంగా ఆయుసు బ్లింక్ చేస్తుంది, అందులో తుల కూడా ఉంది కదమ్మా అందుకు. ఓకే ఓకే, రైట్ రైట్. తుల రాశి వాళ్ళకి ఎందుకంటే శుక్ర భగవానుడు ఆశీస్సులు బాగా ఉన్నాయి. వృషభ తుల రాశుల వాళ్ళకి ఆయన మంచి యోగాన్ని ట్రిగర్ చేస్తున్నారు వీళ్ళకి. అయితే సింహరాశి గురించి మాట్లాడుకుంటున్నాం. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు స్వక్షేత్రంలో ఉంటూ పంచమహాపురుష యోగంలో ఒకటైన రుచక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంకా, ఎందుకంటే ఈ రాశిని ఎందుకు తీసుకున్నానంటే తులరాశి వాళ్ళకి అది కారణం, వృశ్చిక రాశి వాళ్ళకి ఇది కారణం. సింహరాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ రాష్ట్రాధిపతి ధనుసు రాశిలోకి వెళ్ళడం, అంటే ధనుసు సంక్రమణం అంటే పవిత్ర మైన మాసం. సూర్యనారాయణ మూర్తి తన దివ్య చిక్షుల్ని జగమంతటా వ్యాపించి, అంటే భగవంతుడు పూర్తిగా కళ్ళు తెరిచి మనం వైపు అలా చూస్తే, అసలు ఇలా క్రీగంటి చూపుతో చూస్తేనే చాలా బాగుంటుందని చెప్పి మనకి పురాణాల్లో శాస్త్రాల్లో అభివృద్ధి. అలాంటిది భగవంతుడు కళ్ళు పెద్దవి చేసుకొని మన వైపు చూస్తున్నారంటే ఇంకా మంచిది కదా. అంటే భగవంతుడు చూస్తే మనకు అదృష్టం, మనుషులు అంటే దిష్టి దోషాలు అనుకుంటారు, భగవంతుడు చూడాలి చూడాలి కదా. సో అది కూడా కళ్ళు పెద్దవి చేసుకొని చూసే సమయం అది. ఈ వీళ్ళ రాష్ట్రాధిపతి కదా, అందుకని వీళ్ళకి ఇంకా కొంచెం ప్లస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒక తల్లి అందరికీ సమంగా పంచిపెట్టేదైనా తన బిడ్డలు కొంచెం ఎక్కువ పెట్టుకుంటుంది కదా కంపారిటివ్లీ. సో అలాగే కొంచెం ఎక్కువగా వరాలు ఇచ్చే సమయం. ఈ మాసం వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి, వీళ్ళు వాళ్ళు అని కాదు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి. అందులో వీళ్ళకి గ్రహమాలిక యోగము ద్వితీయ స్థానం నుంచి ప్రారంభమయ్యి వీళ్ళకి పంచమ స్థానంలో ఎండ్ అవుతుంది. ధనపరంగా వీళ్ళు అనుకున్న కుటుంబ పరంగా, ధనపరంగా వీళ్ళు అనుకున్న ఊహలు, పిల్లల పరంగా వీళ్ళు అనుకున్నవన్నీ కూడా చక్కగా అవ్వడానికి అవకాశం ఉంది. పిల్లల పరంగా ఉన్న ప్లాన్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ పరంగా ఉన్న ప్లాన్స్ ఉంటాయి, అవన్నీ అవ్వడానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా, ధనపరంగా చాలా మంచి శుభ సమయం ఈ సమయం అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అలానే ఇంకొకటి ఏంటంటే కొంచెం ఏదన్నా పిల్లల్ని ఫారెన్ ట్రావెల్ పంపించాలన్నా, లేదా పెళ్లి చేసి కొంచెం పంపించాలన్నా, దానికి కూడా చాలా అంటే చాలా మంచి అవకాశం ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఎవరైనా ఉంటే చాలా మంచి శుభ సమయం, యోగ సమయం అని చెప్పాలి. అలానే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా మంచి సమయం, యోగవంతంగా ఉండే సమయం అనే చెప్పాలి. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి పంచమ స్థానం అంటే వీళ్ళ మైండ్లో సూర్యనారాయణ మూర్తి ఆలోచనలు పంపిస్తూ ఉన్నట్లు అనమాట. అయితే వీళ్ళకి తృతీయ స్థానంలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, వీనస్ అంటే లక్ష్మీ అమ్మవారు. సో తృతీయ స్థానంలో లక్ష్మీ అమ్మవారు ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యద్భుతంగా రాణిస్తారు, చాలా బాగుంటాయి. ఎవరైనా ఇప్పుడు సపోజ్ సింహరాశి సింహ లగ్నంలో పుట్టి వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్గా అలాంటి తదితర రంగాల్లో ఉంటే, మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు ఉంటే, వాళ్ళకి ఈ మాసం ఇంకా అనుకూలంగా ఉంటుంది. బికాజ్ అది ఒక సర్వీస్ కదా, సో ఆ సర్వీస్కి తగ్గ రిటర్న్స్ ఇప్పుడు పే ఆఫ్ అవుతాయి. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అలా ఉన్నవాళ్ళు అంటే అందరూ పబ్లిక్ మీడియాలోనే ఉండాలంటారు, కొంతమంది ఆఫ్ ద మీడియా ఉంటారు, చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో శబాషన్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ప్రకృతి గమనిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి వరాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే సర్వీస్ చేసే వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అమ్మవారు కృపా కటాక్ష సిద్ధి రస్తు అన్నట్లు ఉంది ఈ మాసం సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. సో తృతీయంలో ఉండడం వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి. అంటే అసలు మనం రెమెడీ లాస్ట్ లో చెప్పుకుంటాం, ఎందుకంటే తృతీయ స్థానంలో ఉండడం వల్ల వినాలి ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి నామాల్ని వినాలి. ఎవరైనా వినాలంటే మనం చదువుకొని మనం వినొచ్చు. ఇప్పుడు మహాలక్ష్మి నమస్తుతే అంటే
మనమే చదువుకుంటాం మన అంట అలా వినొచ్చు, లేదా ఎవరైనా పాడుతుంటే వినొచ్చు, లేదా యూట్యూబ్లో చక్కగా అవి ఇవి పెట్టుకునే బదులు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పాటలు, లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కథలు, లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తుతులు వింటే ఈ మాసం చాలా బాగా ఉంది. లక్ష్మీ అమ్మవారి కటాక్ష అంటే ఇచ్చేది అమ్మవారు ఎలానే ఇస్తుంది, కాకపోతే ఇప్పుడు ఎవరినైనా మనం అప్పీచ్ చేసుకొని ఇంప్రెస్ చేస్తే వచ్చేది వేరు ఉంటుంది. మన ప్రయత్నం మనం ఏం చేస్తే వీళ్ళకే లేదు కదా సరే వచ్చాం కాబట్టి ఏదో చేసేసి వెళ్తారు. సో అలా కాకుండా అప్పీచ్ చేసుకోవడానికి చాలా మంచి సమయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రసన్నతకి. సో దానికోసం వీళ్ళు పరిపూర్తిగా బాగా శ్రమిస్తారు కనుక, అంటే అమ్మవారిని బాగా పట్టుకుంటారు పాదాన్ని, ప్రత్యేకించి వాసుదేవుడు పాదాలను పట్టుకోవాలి, వాసుదేవుని నామస్మరణ చేయాలి, ఓం నమో భగవతే వాసుదేవయ్య ఈ మంత్ర ఈ నామాన్ని అత్యద్భుతమైన నామం ఈ నామాన్ని కనీసం ప్రతిరోజు 3 మాలలన్నా చేయాలి. అంటే ఒక మాల అంటే 108 సార్లు అనుకోండి, 300 ప్లస్ పైన చేస్తే కనుక 21 సార్లు అలా చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక ఈ రంగం ఆ రంగం అని కాదు, విద్యార్థుల లేదా గృహిణుల లేదా ఎంప్లాయీస్ వ్యాపారస్తుల అని కాదు, అందరికీ కూడా ఒక రకంగా వరాలను తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంది కదా. పెద్దవాళ్ళకి బాగుంది. ఓకే అమ్మ నమస్తే. మంగళం నమో భగవతే వాసుదేవాయ.